ఉత్తర భారతంలో అంటారు ఒక దగ్గరికి వచ్చే వరకు వాడు వింటాడు చేస్తాడు ఓకే పడతాడు అన్ని పడతాడు ఆఖరికి వచ్చి హద్ హో గయా అంటాడు ఆ స్టేజ్కి వచ్చింది మాకు హద్ హో గయా ఇప్పుడు ఏదో ఒకటి చేయవలసింది ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళ మీద కేసు వేసేది ఉంది అరే ఎన్కటికి ఆయన కొరకు నేను అడ్వకేట్ ఉంది ఎవరైతే ప్రైవేటైజేషన్ అయిందో ఢిల్లీ డెల్టా పేపర్ మిల్స్ అతను నిజాం షుగర్ ఫ్యాక్టరీ టేక్ ఓవర్ చేసింది అని నా క్లయింట్ ఇట్లా ఆలోచించుకుంటూ పోతుంటే ఎక్కడ మన ముందు కదలలేము. నేను అంటున్నది ఏంటంటే ఎక్కడ పార్లమెంట్ శాసన ప్రక్రియ లీగల్ మెథడాలజీ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏదైతే పద్ధతి ఉన్నదో ఆ పద్ధతి ప్రకారం పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాదు ఇది సింపుల్ మెజారిటీ. ఒక ఫెడరల్ కంట్రీ అన్నప్పుడు అది ఎప్పటికీ మారుతూనే ఉంటాయి బౌండరీస్, దాని గురించి పెద్దగా చింత అయ్యే అవసరం లేదు. దేశం బౌండరీలు మారుతున్నాయి అంటే అది వేరే మాట. అక్కడ కూడా అంత హిపోక్రసీయే. బీజేపీ వాళ్ళని ఇప్పుడు రామర్ సేతు అని పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైల్స్లో ఉన్నది ఈ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిందే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంది డిఎంకే మీ తోడు ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తారు, ఇప్పుడు రామర్ మళ్ళీ ఇప్పుడు రాముడి జ్ఞాపకం వస్తాడు. ఇట్లా మీరు కాన్స్టిట్యూషన్లో ఉన్న పద్ధతి సింపుల్ పద్ధతి కానీ అక్కడ ఉన్న శాసన ప్రక్రియ అని ఒక లీగల్ కాన్స్టిట్యూషనల్ మెథడాలజీని దాన్ని మనం పొలిటికల్ మెథడాలజీగా ఎట్లా మార్చుకుంటాం అనేది సమస్య. పొలిటికల్ మెథడాలజీ మార్చుకోవడానికి మన ముందున్న మళ్ళీ సవాల్ ఏంటంటే తెలంగాణ కొరకు ఏంది ఐదేళ్లకు ఒకసారి కొట్లాడతామా? ఉద్యమాలు జరుపుతున్నారు, సాంస్కృతిక సమాఖ్య ఉన్నది, జర్నలిస్టులు ఉన్నారు, అందరూ ఉద్యమాలు నడుస్తున్నాయి. ఉద్యమాలు బరాబర్ నడవాలి కానీ అల్టిమేట్లీ స్టేట్ క్రియేషన్ పార్లమెంట్లో. చలో 69లో 13 మంది ఉంది, 14 మందిలో మన గద్దరన్న రాలేదు, ఎప్పటికీ అంటుంటాడు. చెన్నారెడ్డి జులూసులు వచ్చిండు చార్మినార్ కాడికి, నా 11 మంది ఎంపీలని నేను కాంగ్రెస్లో కలుపుతున్నా, ఒక్కడైనా గల్లబట్టిండా అంటాడు గద్దర్ భాష. ఒక్కడైనా గల్లబట్టి అడిగిండా మీరు ఎట్లా చేరుతారని. చలో అప్పుడు ఇందిరాగాంధీకి మెజారిటీ ఉండే 350 మంది ఉంది, అది పెద్దగా పరేషాన్ అయ్యే ఫిగర్ ఏం కాదు. 36.6% ఓట్లతోటి 350 సీట్లు వచ్చినాయి. స్వతంత్ర పార్టీకి 12% ఓట్లు వచ్చినా ఒక సీట్ లేదు పార్లమెంట్లో. అది మన పార్లమెంటరీ సిస్టమ్లో ఉన్న ఒక డిఫెక్ట్. 36.5% తోటి నీకు 350 మంది ఉంటారు, 12% ఓట్లు తెచ్చుకున్నా నీకు ఒక్క సభ్యుడు ఉంటాడు పార్లమెంట్లో. ఇప్పుడు తెలంగాణ మనం ఏర్పరచుకోవాలంటే మాయావతికి వచ్చే పార్లమెంట్లో 80 మంది ఉంటారు, మన దగ్గర 42 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఆంధ్రోళ్ళు కూడా చలో పోయి తెలంగాణ ఇచ్చేస్తామన్నా మీకు 42, వాళ్ళకి 80. మరి ఎట్లా ఈరోజు మీ అంబాసిడర్స్ హూ ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఢిల్లీ? ఎవరు మీ కొరకు వర్కౌట్ చేస్తున్నది, ఎవరు లాబింగ్ చేస్తున్నది, ఎవరు ఏ స్టేట్లో ఎవరు ఉన్నారు చెప్పండి. 2004లో పాషం యాదగిరి సాబ్ ఢిల్లీకి వచ్చి, లేదు మనం ఒక సెమినార్ పెట్టాలంటే రాష్ట్ర స్థాయిలో ఒక సెమినార్ పెట్టినాం. భారతదేశంలో ఎన్ని చిన్న రాష్ట్రాల కొరకు పోరాటాలు అవుతున్నాయో అందరిని పిలిచినాం. లద్దాఖ్, బోడోల్యాండు, గోర్ఖాల్యాండు, మరుప్రదేశు, హరిత్ ప్రదేశు, బుండేల్ఖండు, కోడగు, కూర్గు, విదర్భ అందరిని పిలిచినాం. అందరిని పిలిస్తే ఆ సెమినార్కి చంద్రశేఖరరావు గారు కూడా ఉండరు అప్పుడు మంత్రి, వాళ్ళు ఎవరు రాలేదు ఆ సెమినార్. ఇన్ని రాష్ట్రాలు మనం ఇది చేసి అప్పుడు మేము హరిత్ ప్రదేశ్, బుందేల్ఖండ్ కూడా కలుపుకుందాం మనకు పార్లమెంట్లో అవసరం అండి. ఇప్పుడు ఎక్కడున్నది హరిత్ ప్రదేశ్ ఉన్న ప్రాంతము? ఏదైతే హరిత్ ప్రదేశ్ హరిత్ క్రాంతి దళాన్ని ఉండిందో, బుందేల్ఖండ్ క్రాంతి దళాన్ని ఉండిందో, అందరు మాయావతి పార్టీలో చేరింది. అది మంత్రులు ఎవరైతే సపరేట్ అంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయిపోయింది. ఏదన్నా సపరేట్ అనాలి మీకు బరాబర్ నౌకరీ దొరుకుతుంది. తెలంగాణను స్లోగన్ నాకు కూడా ఇస్తాను. ఇంకొక నెల యాదగిరి సాబ్తో తిరుగుతాను, నన్ను కూడా పిలిచి నిన్ను అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేస్తాం, అడ్వకేట్ జనరల్ చేస్తాం అంటారు. చేసి చూపెట్టారు వాళ్ళు. మధు యాస్కి ఇక్కడక్కడ పోయి తెలంగాణ మాట్లాడుతున్నాడంటే ఒక పోస్ట్ ఏదో ఖాముషి పెట్టేగా ఇట్లా వేసుకుంటూ పోతుంటే మనం అమ్ముడుపోతుంటే మన మంత్రులు ఏం చేస్తున్నారు? మరి అందరి బాధ్యత ఇందులో. నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఇది వేరే రాష్ట్రాలల్లో పార్లమెంట్లో మనకు మెజారిటీ కావాలంటే మనం చేస్తున్న లాబింగ్ ఏంది? ఏమీ లేదు. ఇదంతా లేకుండా తెలంగాణ వస్తుందని మనం ఎట్లా ఊహిస్తున్నాం? నేను ఢిల్లీ చదువుకోవడానికి పోయినప్పుడు 80ల జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నేను పోయినా. నేను ఎందుకంటున్నానంటే నేను తెలంగాణ ఉన్న అనగానే ఒక వాళ్ళకు ఇమేజ్ ఉన్నది ఢిల్లీలో, అరే ఏదో పెద్ద పోరాటంతో సంబంధించిన భూమిది, మనం తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ గురించి అడగాలి ఏదో అడుగుతాను. నేను ఇంటర్వ్యూకి పోతే తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ గురించి అడిగింది. నేను ఎన్నో పుస్తకాలు చదివినా కానీ నాకు ఏ పుస్తకంలో కరెక్ట్ పిక్చర్ రాలేదు.
కమ్యూనిస్టులు వాళ్ళ తీరు రాసుకున్నారు, రజాకర్లు వాళ్ళ తీరు రాసుకున్నారు, నిజాం ప్రభుత్వం వాళ్ళ తీరు రాసుకున్నారు. ఆఖరికి ఇండియన్ ఆర్మీ కూడా ఒక బుక్ రాసింది తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్ మీద, ఆపరేషన్ పోలో అని. వాళ్ళు రాసుకునే పద్ధతిలో వాళ్ళు రాసుకున్నారు. మరి ఏది అర్థమైతే లేదు. 2 వారాలైంది మా భూమి సినిమా చూసి ఆ సినిమా మీద ఇంటర్వ్యూ చేయండి కానీ నన్ను ఈ పుస్తకాల సంగతి అడగకండి. 1 గంట సేపు ఇంటర్వ్యూ జరిగింది మా భూమి మీద. ఇటువంటి ప్రదేశం ఇది. నిన్న మొన్న ఒక సంవత్సరం క్రితము రాజ్ బహదూర్ గౌర్ కమ్యూనిస్ట్ లీడర్, ఆయన ఆటోబయోగ్రఫీ రాశారు. మన దగ్గర హైదరాబాద్లో నాసిర్ హసన్ అని హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్, చాలా పోరాడేటోడు. వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టాలలో ఉండే, నిజాం చాలా సతాయించింది వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ సతాయించింది. కానీ ఎందుకేమో పాకిస్తాన్ కాగానే నై భయ మా చెల్లెజాతం అని పాకిస్తాన్ వెళ్ళిపోయాం, పోయి ఆడ సింధుల సెటిల్ అయింది. ఆయన సింధుల ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన ఏమన్నాడు, సింధుల ఇది 1950ల నాసిర్ హసన్ సింధుల స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఏమంటాడు, మై తెలంగాణకు ఔలాద్ హూ, మక్దూమ్ మైనుద్దీన్ కా చేలా హూ, ఔర్ సింధ్ మే మై తెలంగాణ బనా కే రహుంగా. అరే ఇటువంటి మన ఇమేజ్ పెట్టుకొని అరే అడ నిరార దీక్ష అంటారు, ఒకరోజు కూర్చోరు. ఉత్తరాఖండ్ వాండు, నేను ఎవరిని విమర్శించడం లేదు, ఉత్తరాఖండ్ వాండు 1 సంవత్సరం నిరార దీక్ష చేశారు, రిలే హంగర్ స్ట్రైక్ 1 సంవత్సరం. ఉత్తగ రాలేదు ఉత్తరాఖండ్, ఉత్తగ రాలేదు జార్ఖండ్. ప్రభుత్వంలో చేరకుంటే జార్ఖండ్ అయింది, ప్రభుత్వాన్ని మొత్తం కొలాప్స్ చేస్తే ఉత్తరాఖండ్ అయింది. టీచర్లు ఉద్యోగస్తులు ఎవరు పనిచేయలేదు 1 సంవత్సరం. ఇక్కడ మన ఉత్తరాఖండ్లో వాళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్లనే రోజు 15 మంది కూర్చునేది, 1 సంవత్సరం కూర్చున్నారు నిరార దీక్ష. మనం కూర్చోలేమా, 10 మంది రోజుకు ఒకరు, రోజుకు 10 బ్యాచ్, ఏం లేదు. అరే లేచిపోయేటప్పుడన్నా చెప్పు, అది కూడా చెప్పరు, ఎప్పుడు లేచిపోతారో చెప్పరు. ఎట్లయితే మీరు లేచిపోయేటప్పుడు చెప్తే మేమన్నా ఇంతజాం చేసుకుంటాం, ఇంకో కొంతమంది కూర్చోబెడతాం, 10 మంది కూర్చునేది తెలియదు, లేచిపోయేది తెలియదు. తెలంగాణ గురించి ఒక ప్లాన్ ఉన్నది, స్ట్రాటజీ ఉన్నది, అది ఎవరు చెప్పరు. 5 ఏళ్ళకోసారి తెలంగాణ అంటే ఎట్లా, చలో అయిపోయింది అయిపోయింది, చలో ఎవరిని విమర్శించడం లేదు. ఇప్పుడు రాబోయే ఇప్పుడు పార్లమెంట్లో ఎక్కువ సంఖ్య 100 మంది ఉన్నారు, కాంగ్రెస్కు 100 ఉన్నారు, బీజేపీకి 100 ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ బిల్ అంటారు, ఇదంటారు అదంటారు, ఏం చేయరు ఎన్డీఏ. వచ్చే పార్లమెంట్లో నా అంచనా ఏంటంటే ఏ పార్టీ కూడా 50 మంది కంటే ఎక్కువ ఉండదు. మనము 17 మంది ఎక్దం ఇమాందార్ మనుషులు, గద్దార్ ఎక్దం త్రోహులు కాదు. మనం పంపిస్తే వాళ్ళు బేరమాడి మన తెలంగాణ దిగలుగుతారు. మన స్వాతంత్ర పోరాటం అప్పుడు ఏది, ఇప్పుడు 150 సంవత్సరాలు అయింది ఏది ఇండియన్ మ్యూటినీ అయి, ఆ ఇండియన్ మ్యూటినీ అప్పుడు బహదూర్ షా జఫర్తో ఒకటి షేర్ ఉన్నది, బహదూర్ షా జఫర్ ఆయన షాయరీ కూడా చేసేది. అది సుభాష్ చంద్రబోస్ ప్రతి మీటింగ్లో సుభాష్ చంద్రబోస్ మీద షాంపెనగల్ ఫిలిం కూడా తీసింది, అందులో కూడా ఉంది, ఎప్పటికీ చెప్పేదాన్ని. అదేంటంటే ఆ షేరు, జబ్ తలక్ గాజియోమే భూ రహేగా ఇమాన్ కి, జబ్ తలక్ గాజియోమే భూ రహేగా ఇమాన్ కి, తక్తే లందన్ తక్ చలేగీ తేజ్ హిందుస్థాన్ కి. అంటే సో లాంగ్ యాజ్ దెర్ ఇస్ ద స్మెల్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ ద సోల్జర్స్, ద సోడ్ ఆఫ్ ఇండియా విల్ రీచ్ ద థ్రోన్ ఆఫ్ ఇంగ్లండ్ అని సుభాష్ చంద్రబోస్ ప్రతి స్పీచ్లు అనేది. మనం కూడా ఇమాన్దారి, ఎవరైతే కట్టుబడి ఉంటారో, తెలంగాణ ద్రోహం చేయరో, 17 మందిని మనం పంపించగలిగితే తెలంగాణ బరాబర్ అవుతుంది. లేక ఇట్లనే మనం స్ట్రాటజీ లేకుండా ఉద్యమాలు చేయకుండా ఇళ్లలో కూర్చుంటే మళ్ళీ ఇంకోటి ఎక్బాల్లో ఒక షేర్ ఉన్నది, మహమ్మద్ ఎక్బాల్ తర్వాత పాకిస్తాన్ వెళ్ళి ఆయన ఉన్నది. ఆయన అంటాడు, వతన్ కా ఫికర్ కర్ నాదాన్, వతన్ కా ఫికర్ కర్ నాదాన్, ముసీబత్ ఆనే వాలీ హై, తేరే బర్బాదీయోకే మశ్వరే హై ఆస్మానో మే. చంద్రబాబు నాయుడు వచ్చిండంటే బర్బాదీ తప్ప ఏం లేదు, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఏదైతే ఇష్యూ ఉన్నదో మొత్తం దాన్ని పాతి పెట్టేస్తాడు. అటువంటి బలం ఉన్నదా మనకు? అయిపోయింది అయిపోయింది టైం. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే మళ్ళీ వచ్చే ఎన్నికల గురించి మనం ఆలోచిస్తున్నాం. పోయిన నెల రేపో మాపో ఎలక్షన్ అనేది ఉండే పరిస్థితి, ఇప్పుడు అది 2008లోనే అయ్యేటట్టుంది ఎలక్షన్, లేక 2008లో, దాని తర్వాత లేకుంటే 2009నే అయితే. మరి 2009లో అయితే 17 గెలిచినాం అనుకోండి,
ఈ అసెంబ్లీకి 100 సీట్లు గెలిచాం అనుకోండి, వాళ్ళని ఒక దగ్గర కట్టి పెట్టడానికి కెపాసిటీ ఉన్నదా? 56 సీట్లు కంటెస్ట్ చేస్తే మీ 26 గెలిస్తే మీ అండకి 10 మంది మాయం. పార్లమెంట్కి 6 సీట్లు గెలిస్తే మీ అండకి 1 మాయం. మరి ఇట్లా చేసుకుంటా పోతే ఎన్నడు రావాలి తెలంగాణ? ఇంతకాలమా? ఒక్కొక్క సంవత్సరం రెండు రెండు సంవత్సరాలు ఉద్యమాలు జరిపి వాళ్ళు జార్ఖండ్ తెచ్చుకున్నారు, ఉత్తరాఖండ్ తెచ్చుకున్నారు. నేను అనేది ఏంటంటే, రాజ్యాంగంలో ఏదైతే మెథడాలజీ ఉన్నదో చాలా సింపుల్ మెథడాలజీ, కానీ ఏంటంటే మనం ఎప్పుడు కూడా దీన్ని ఒక ర్యాషనల్గా ఒక సిస్టమేటిక్గా మన స్టేట్ రీఆర్గనైజేషన్ గురించి ఆలోచించలేదు. ఎన్ని వస్తాలు ఫజల్ అలీ రిపోర్ట్ అంటారు, పెద్దల ఒప్పందం అంటారు. నేను అడిగేది సింపుల్ సింపుల్, ఒక న్యాయవాదిగా అడుగుతున్నాను. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అయింది, మన తరఫు నుంచి కొండ వెంకటరంగారెడ్డి చెన్నారెడ్డి పోయి సైన్ చేశారు పెద్దల ఒప్పందం. ఆ ఒప్పందము అమల్లోకి రానప్పుడు ఏమవుతుంది? స్టేటస్ కో యాంటీ అంటారు. మొదలున్న పరిస్థితి మళ్ళా రావాలి, అది కాలేదు. వాళ్ళు దాన్ని భిన్నంగా పనిచేసినా ఏం కాదు. చలో ఫజల్ అలీ రిపోర్ట్ వచ్చింది. కాంగ్రెస్ ఏమంటుంది? సెకండ్ ఎస్ఆర్సి. ఎన్నడైనా కాంగ్రెస్ లీడరు ఎస్ఆర్సి రిపోర్ట్ చదివిండా? ఓపెన్ ఛాలెంజ్. రాబోయే 100 సంవత్సరాలలో కూడా ఇటువంటి రిపోర్ట్ రాయలేరు. అటువంటి రిపోర్ట్ ఫజల్ అలీ రిపోర్ట్. క్రైటీరియా ఫిక్స్ చేసుకొని వాళ్ళు ఇది ఇచ్చిన రిపోర్ట్ అంటే ఎటువంటి వాళ్ళు ఉన్నాయి రిపోర్ట్లో? మనం ఫజల్ అలీ అంటుంటాం, కానీ కేఎం పనికర్ ఉండే హిస్టోరియన్, కుంజురు ఉండే కల్చరల్ అథారిటీ ఆయన కుంజురు. ఇటువంటి సభ్యులు ఫజల్ అలీ రిపోర్ట్ని వీళ్ళు చాలా చిన్న చూపుతో సెకండ్ ఎస్ఆర్సి వేస్తాం ఇట్లా నడవదు. ఇప్పుడు 2008లో రాని ఎలక్షన్, 2009లో కానీ ఎటువంటి వాళ్ళని ఎన్నుకోవాలంటే వాళ్ళు మన పకడ్లో ఉండేటటువంటి సభ్యులని ప్రతినిధులను మనం ఎన్నుకుంటే వాళ్ళు లాబింగ్ కూడా చేయవలసి ఉంటుంది, ఎందుకంటే వేరే వాళ్ళ సపోర్ట్ కూడా మనకు అవసరం. రాబోయే పార్లమెంట్లో ఎవరికి కూడా 50 మంది సభ్యుల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, కాబట్టి ఆ విధంగా మనం తెలంగాణ ఏర్పరచుకోవచ్చు అని భవిష్యత్తులో కూడా టికెట్లు ఇచ్చే దగ్గర